नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत है। मुंदगा मुख्यांशालु चीराल कोत्तपेट ओंकार क्षेत्र में राहुकेतु विग्रह प्रतिष्ठ भक्तुलकु अन्नदानं चीराल दर्बार रोड मोबाइल हब प्रारंभिंचिन वाईसीपी इंचार्ज करणं वेंकटेश टीडीपी जातीय कार्यदर्शी नारा लोकेश युवगणं पादयात्र विजयवंतं कावालनि कोरुतू चीरालालो एनटीआर कु टीडीपी कार्यकर्तल निवाळी चीराल विद्या विद्या संस्थल्लो आटर पोटीलु प्रारंभिंचिन विद्या संस्थल चेयरमैन एन प्रकाश राव పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మెమోను రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా ఇంకొలులో పర్యటించిన వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ చీరాల కొత్తపేటలోని ఓంకార క్షేత్రం నందు స్వామి రామానంద సరస్వతి వారి దివ్యాశీస్సులతో ఆలయ రాజగోపురం కాలభైరవ చండీశ్వర దక్షిణామూర్తి రాహుకేతువులు బలిపీఠం ప్రతిష్ఠా సహిత మహాకుంభాభిషేక మహోత్సవం రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. యంత్రస్థాపన విమాన శిఖర ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం మహాపూర్ణాహుతి అలంకరణ దేవతా దర్శనం మహదాశీర్వచనములు కంకణ విమోచనములు జరిగాయని ఆలయ దేవస్థాన అధ్యక్షులు తొగరు సత్యనారాయణ తెలిపారు. ఉప్పుగుండూరు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ పార్వతీ పరమేశ్వర్లు సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని అనంతరం భక్తులకు అన్నదానం తీర్థప్రసాదాలు అందించామని తెలిపారు. పూజా కార్యక్రమంలో అచ్యుతుని రాజేష్ దంపతులు గుంటూరు వెంకటరమణ అల్లంశెట్టి తిరుమల శ్రీనివాసరావు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజు దంపతులు నరా శ్రీను కొల్లంశెట్టి రవీంద్రబాబు అర్చక స్వామి కార్తీక్ శర్మ కారంచెట్టి నగేష్ కుమార్ ప్రతిష్టాచార్యులు మూలంరాజు రాజకుమార్ శర్మ పునరు శర్మ పాల్గొన్నారు. చీరాల పట్టణం దర్బార్ రోడ్లోని గర్ల్స్ హై స్కూల్ సెంటర్లో నూతన మొబైల్ హబ్ను చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్లు బొనిగల జేసన్ బాబు మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సజావుగా సాగాలని కోరుతూ చీరాల తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎంఎం కొండయ్య ఆదేశానుసారం టీడీపీ పట్టణాధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుందన్నారు. కుప్పం నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కౌతవరపు జనార్దన్ టీడీపీ నాయకులు తెలపురోలు నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వదిలాలి. ఈరోజు కుప్పంలో జరుగుతున్న నారా లోకేష్ గారి పాదయాత్ర విజయవంతం కావాలని చీరాల నియోజకవర్గం ఎంఎం కొండయ్య గారి సారథ్యంలో చీరాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు అందరూ నారా లోకేష్ బాబు పాదయాత్ర ప్రజాగళం యువగళం సంకల్పంతో ప్రజల దగ్గరికే అతను పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని చీరాల టౌన్ నుంచి మేము సంఘీభావం తెలుపుతూ విజయవంతం కావాలని కోరుతున్నాం. పాదయాత్ర ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఆ పాదయాత్ర సంఘీభావంగా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య గారి ఆదేశానుసారం ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల సమర్పించి ఈ యాత్ర వారి ఆశీస్సులతో దిగ్విజయంగా కొనసాగాలని కోరుతూ చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య గారి ఆదేశానుసారం ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కుప్పం నుంచి తన యువగళాన్ని పాదయాత్ర ద్వారా 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేయాలని చీరాల నియోజకవర్గ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఆయన్ని ఆశీర్వదించి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఈ వైసీపీ గుండాల్ని రాష్ట్రం నుంచి తెరమేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. విద్యా విద్యా సంస్థల ఆధ్వర్యంలో అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు వేటపాలెం ఎంజీఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగాయి.
పోటీలను విద్యా సంస్థల చైర్మన్ నారిపెళ్ల ప్రకాశ్రావు క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. రెండు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. క్రికెట్లో మన స్కూల్ టీం కబడ్డీ సీనియర్స్ బౌలర్ విభాగంలో ఎన్పీఆర్ స్కూల్, కబడ్డీ జూనియర్స్ విభాగంలో ఎంజీఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జట్లు విజేతలుగా నిలిచాయి. కబడ్డీ సబ్ జూనియర్స్ విభాగంలో ఎంజీఆర్ జట్టు, ఎన్పీఆర్ జట్లు ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఖోఖో సబ్ జూనియర్ బాలుర విభాగంలో ఎంజీఆర్ పాఠశాల విజేతగా నిలిచారు. బాలికల విభాగంలో పోటీలు శనివారం జరుగుతాయని ఎంజీఆర్ పాఠశాల ప్రిన్సిపల్ రాధాకుమారి తెలిపారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా ధృవీకరణ పత్రాలు నిరాకరిస్తూ ఇచ్చిన 1998 మెమోను రద్దు చేయాలని కోరుతూ చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన నాయకులు మేనమామగా చెప్పుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు ఆటంకంగా ఉన్న మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఏటీఓ అధ్యక్షులు ఎన్ బాబురావు, జనసేన నాయకులు గూడూరు శివరామప్రసాద్, రిటైర్డ్ ఏసీపీ కట్టా రాజ్ వినయ్ కుమార్, కేవీపీఎస్ అధ్యక్షులు ఎల్ జయరాజు, సీలం రవి, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు అచ్యుతుని బాబురావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన 1998 మెమో ఏదైతే ఉందో ఆ మెమో రద్దు చేయాలని చెప్పేసి దశల వారీగా దళిత సెక్యులరిస్ట్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్త ఆందోళన జరుగుతుంది. ఈ ఆందోళనని సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది. ఒక న్యాయబద్ధమైన డిమాండు 1998 మెమోకు ముందు కూడా భారతదేశంలో రాజ్యాంగంలో పొందపరిచింది మతంతో ప్రస్తావన లేకుండా దళితులకు రిజర్వేషన్ కల్పించమని. దాంట్లో మతం ప్రస్తావన లేదు. హిందువుల, క్రైస్తవుల, ముస్లింల ఇదే ఎవరైతే సామాజికంగా స్వతంత్రానికి ముందు సామాజికంగా విద్యకి ఆర్థికంగా అనేక విధాలు అనగదొక్కబడినటువంటి ఎవరైతే ఉంటారో అనగదొక్కబడినటువంటి కాంపెన్సేషన్ వాళ్ళకి నష్టపరిహారంగా వాళ్ళని పైకి తీసుకురావడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పనుల్లో ఈ రిజర్వేషన్స్ అనేది పొందుపరిచారు. దీనికి తూట్లు పొడిచే విధంగా కొంతమంది బీజేపీ మతోన్మాద శక్తులు, హిందూ మతోన్మాద శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాద శక్తులు ఈ దీన్ని అడ్డం పెట్టుకుని దీన్ని కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత కొంచెం ఇష్యూస్ నడుస్తూ ఉండదు. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఆ విషయంలో భాగంగానే కొంతమంది కోర్టుకు వెళ్ళిన సందర్భంలో 1998 మెమో ఇవ్వడం జరిగింది. ఈ మెమో ఇంతకాలం అది దానివల్ల దాని ప్రాధాన్యత కూడా అంత దాని ఎఫెక్ట్ కూడా కనపడలేదు. బీజేపీ ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1998 మెమోను అడ్డం పెట్టుకోవాలి. కొంతమంది బీజేపీ శక్తులు, మతోన్మాద శక్తులు దళితులుగా ఈ పార్టీకి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి వీళ్ళకి వచ్చినట్టు ఉద్యోగాలు వీళ్ళు హిందువుల మాల లేదంటే ముస్లిం మాల, క్రైస్తవ మాల, ఏ మాల మాల మాదిగా ఎవరనేది ఆ విధంగా ప్రశ్నించేసి వాళ్ళ మీద టార్గెట్ చేసేసి వాళ్ళు భయం చర్చకి వెళ్తున్నారా లేదంటే వాళ్ళు వాడే వెహికల్స్ మీద క్రైస్తవ మతానికి సంబంధించిన సింబల్స్ ఏమైనా ఉండే ఇలాంటి అన్నింటిని కూడా ఫోకస్ చేసి దాని మీద ఆర్టీఎల్ పెట్టేసి రకరకాల కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళని ఒక విధంగా వేధింపులకు గురి చేయడంతో పాటు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొంతమంది దళితుల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అని చర్య. ఎందుకంటే భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్యలో ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఈ ఉద్యోగాలు కల్పించకపోగా ఈ సమస్యను పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన భారతదేశంలో వివిధ రకాలైన మతాలు, కులాలు ఏకంగా ఉంటాయి కానీ అందరూ కలిసే ఉంటారు, అందరూ ఏకంగా ఉండాలని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. మరి భారత ప్రభుత్వం దానికి భిన్నంగా హిందూ రాజ్యమే కావాలి, మిగతా వాళ్ళంతా ఈ దేశంలో ఉండకూడదు, హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలని తలస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి మెమోలు ఇవ్వడం జరుగుతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను, ఈ ఎస్సీ ఓట్ల మీద గెలిచి మరి ఇలాంటి మెమో తీసుకొచ్చినప్పుడు ఈ మెమో కరెక్ట్ కాదు అని అసెంబ్లీలో తీర్మానం చేసి లేదు యాక్ట్ తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి మా మేనమామగా ఆయన మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అయ్యా మేనమామ గారు,
ఎస్సీలు ఎస్సీలు మీద ఓట్ల మీదే మీరు అధికారంలో ఉన్నారనే విషయం మరి మర్చిపోకుండా ఇప్పటికే సరైన 1961 లో సివిల్ సర్వీస్ లో 4.5% మాత్రమే ఉంటే మిగిలిన 15% లో మరి 10.5-11% ఇతరులే అనుభవించారు 66% వచ్చింది 91 కానీ అంబేద్కర్ సెంచరీ సెలబ్రేషన్ జరిగేటప్పుడు కానీ ఆ 15%కి రీచ్ కాలేకపోయారు సివిల్ సర్వీస్ కానీ గ్రూపన్ సర్వీసులో కానీ ఈ దళితులు అనుభవిస్తున్నంత పైకులాల వాళ్ళే అనుభవిస్తున్నారు ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటే ఇతరులకు దీన్ని డిస్మాండిల్ చేయడానికి ఒక ప్రయత్నం చేసి ఇది కులానికి ఇచ్చిందా లేకపోతే మతానికి ఇచ్చిందా ఆర్టికల్ 25 ప్రకారం ఈ యొక్క స్వేచ్ఛా జీవితాన్ని అంబేద్కర్ రాజ్యాంగ చట్టం పొందుపరిస్తే దాన్ని తీసి ఏదో మెమోలు ఇచ్చి వీళ్ళని ఇంత కంపల్బిలిటీ వీళ్ళ గురించి అంత ఆలోచిస్తున్న వాళ్ళైతే ఇప్పటివరకు ఇంకా ఆ షెడ్యూల్లో ఉన్న గృహాలు ఎందుకుంటారండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఈ భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది అన్ని కులాలు అన్ని మతాలు ఎవరికైనా ఏదైనా హక్కు ఉంది ఎవరైనా ఏ గుడికి వెళ్ళొచ్చు చర్చికి వెళ్ళొచ్చు మసీదుకి వెళ్ళొచ్చు భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇలాంటి జీవోలను తీసుకొచ్చి మరి ఎస్సీ ఎస్టీలు ఏదైతే క్రైస్తవానికి దగ్గరగా ఉన్నారో ఆ క్రైస్తవం తీసుకుంటే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయబడుతుంది మరి వాళ్ళకి బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని చెప్పేసి ఈ 98 మెమో ఏదైతే ఉందో ఇది తక్షణమే భారతదేశం మరి దీన్ని రద్దు చేసే విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో అన్ని కులాలకు సంబంధించినటువంటి ఓట్లు తీసుకొని మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి నేను మేనమావనని చెప్పుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ విషయాన్ని మరి తీర్మానం చేసి ఇది ఈ రాష్ట్రంలో వర్తించదని చెప్పేసి మరి మరి తెలియజేయవలసిందిగా మరి యొక్క ఈ 98 మెమోని రద్దు చేసే విధంగా మరి ఆయన మరి ఈ రాష్ట్రంలోనే ఒక దళితులకి మరి గిరిజనులకి అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈరోజు ఈ 98 మెమో మీద మాట్లాడకుండా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఎవరికైతే బాధ కలుగుతుందో ఎవరికైతే స్వేచ్ఛను హరించబడుతుందో మరి వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరు ఓట్లయితే వేసుకొని మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడకపోవటం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అంటే మరి మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. మిత్రులు, వారి నష్టాన్ని తొలగించవలసిన బాధ్యత పాలకులుగా ప్రభుత్వం మీద ఉన్నది. ఏదో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఆ సమస్యను వెంటనే పరిష్కరించి వారి ఇబ్బందులు తొలగించాల్సిందిగాను వారికి కూడా సౌకర్యం కలిగించవలసిందిగాను మేము సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున. ఇంకొల్లు పట్టణంలోని 5వ వార్డు రామ్నగర్ కాలనీని వైసీపీ పర్చూరు ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ సందర్శించారు. కాలనీలో డ్రైనేజీ రోడ్డు సమస్యలను పరిశీలించారు. పరిష్కారానికి అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏజెల ప్రసన్న సైమన్ బాబు, ఇంకొల్లు మండల వైసీపీ కన్వీనర్ బండారు ప్రభాకర్, ఎంపీపీ అనుష రాజ్కుమార్, వైస్ ఎంపీపీ తుమాటి చలమయ్య, బండ్ల వెంకట సుబ్బారావు, స్వర్ణమాజీ సర్పంచ్ నీరుకట్టు వాసుబాబు, ధనుంజయ రాజు, ఇంకొల్లు వైస్ సర్పంచ్ లతీఫ్ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల కొత్తపేట ఓంకార క్షేత్రంలో రాహుకేతువు విగ్రహ ప్రతిష్ట, భక్తులకు అన్నదానం. చీరాల దర్బార్ రోడ్డులో మొబైల్ హబ్ ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ చీరాలలో ఎన్టీఆర్కు టీడీపీ కార్యకర్తల నివాళి. చీరాల విద్యాసంస్థల్లో ఆటల పోటీలు, ప్రారంభించిన విద్యాసంస్థల చైర్మన్ ఎన్ ప్రకాష్ రావు. '1998 మెమోను రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. ఇంకొల్లులో పర్యటించిన వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్.
ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.